ఆమె కళ్లల్లో ఇంకా మెదులుతున్న ఆందోళన తాలూకా నీడలు చూశాక అప్పుడు స్ఫురించింది ప్రతిమకి అత్తగారి భయానికి కారణమేమిటో తన తల్లిదండ్రులు ఒక్కసారిగా ఒళ్ళు జలచరించింది ప్రతిమకి అవును అంత తెలివి లేకుండా ఎలా చెయ్యబోయింది తను కన్న కూతుర్నే పరాయిదాన్లా చూసే ఈ మనుషులు తన అత్తగారిని అందులోనూ కొనప్రాణంతో ఉన్న ఈ అవిటి మనిషిని బతకనిస్తారా చంపుకు తింటారు ప్రయాణానికి ముందు అత్తగారిని తమ హాస్పిటల్లోనే చేర్చి నర్సు జయశీలకి వెయ్యి జాగ్రత్తలు చెప్పింది ప్రతిమ మర్నాడు కుమార్తో కలిసి మెడ్రాస్ వెళ్ళింది తొమ్మిది నెలల తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇచ్చిన క్యాలెండర్లలో హాస్పిటల్లో తగిలించడానికి ఏవెక్కువ అందంగా ఉన్నాయా అని పరిశీలించి చూస్తోంది ప్రతిమ ఆ రోజు న్యూ ఇయర్ డే పొద్దున్న అవుతోంది టైము హ్యాపీ న్యూ ఇయర్ అని వినపడింది ఒక గొంతు తలతిప్పి చూసింది ప్రతిమ హాస్పిటల్ వెనక భాగంలో ఉన్న తన రెసిడెన్సీలో నుంచి వస్తున్నాడు కుమార్ తెల్లటి ఉలిపిరి కాగితంలా ఉన్న లాల్చి తెల్ల పైజామా వేసుకుని ఉన్నాడతను రాత్రి సరిగా నిద్ర చాలనట్లు కళ్లు ఎర్రబడి ఉన్నాయి మొహంలో సతతం కనబడుతూ ఉండే సీరియస్నెస్ ఇప్పుడు లేదు చాలా రిలాక్స్డ్గా ఉన్నాడతను మనసారా మంచిదని నమ్మిన పని చేసినప్పుడు కలిగే తృప్తి సంతోషం అతని మొహంలో కనబడుతున్నాయి అతని చేతులలో ఊలుబంతిలా పూలచెండులా ఉన్న అందాల పాప థ్యాంక్ యూ అండ్ విష్యూ ద సేమ్ అని చెప్పింది ప్రతిమ నవ్వుతూ అప్పుడే పాపనెత్తన్నారే మరేమనుకున్నావు ఎత్తుకోవడం కోసమే త్వరగా లేచేశాను రాత్రంతా నిద్రలేకపోయినా పాప కేరింతలు కొట్టింది కుమార్ పాపను ముద్దు పెట్టుకుని చిచ్చి నవ్వు నవ్వు ఆ అది దట్స్ మై గర్ల్ అన్నాడు పాప బోసినోరంతా తెరచి నవ్వింది ఆ అలా నవ్వాలి ఎప్పుడూ ఏడవకూడదు ఏడిపించినా ఏడవకూడదు వాళ్లే ఏడిచేటట్లు నువ్వు మాత్రం నవ్వుతూనే ఉండాలి అర్థమైనట్లుందా తనకంతా నవ్వింది పాప నవ్వుతూనే ఏదో చేసేసింది చల్లగా తగిలితే చూసుకున్నాడు కుమార్ ఏమిటిది లాల్చి తడిసిపోయిందే ఇందాక మొహం కడుక్కుంటున్నప్పుడు తడిపేసుకున్నానేమో చిన్నపిల్లాళ్లాగా అన్నాడు ఇదంతా చూస్తున్న ప్రతిమ ఫొక్కును నవ్వేసింది ఆమె అంత హాయిగా నవ్వి చాలా రోజులైంది లాల్చీ మీరు తడుపుకోలేదు అంది నవ్వాకుంటూ మరి అని ప్రశ్నార్థకంగా చూసి అంతలోనే ఛీ యాక్ అల్లరి పాప నువ్వు దగ్గరికే వెళ్ళిపో నా దగ్గరొద్దు అని పాపని ప్రతిమకందించి చేతులు దూరంగా పెట్టుకుని హాస్యగాడిలా నడుస్తూ వెళ్ళిపోయాడు ముక్కోపి అని పేరుపడ్డ డాక్టర్ కుమార్ ప్రతిమ పాపని లోపలికి తీసుకెళ్లి రోంపర్ మార్చి ముద్దాడ్డం మొదలుపెట్టింది బట్టలు మార్చుకుని వచ్చిన కుమార్ గుమ్మం దగ్గరే ఆగిపోయి ప్రతిమని పాపని గమనించాడు లేత ఆకుపచ్చ లతలు ప్రింట్ గార్డెన్ వాయిల్ చీర కట్టుకుని ఉన్న ప్రతిమ మల్లెతీగలా ఉంది తెల్ల రోంపర్లో నాజుగ్గా ఉన్న పాప ఆ తీగకు పూసిన మల్లెమొగ్గలా ఉంది చాలా మనోహరంగా ఉంది ఆ దృశ్యం ప్రతిమని పాపని తదేకంగా చూస్తూ ఉండిపోయాడతను రెండేళ్లు గడిచాయి సంవత్సరానికి ఒకసారి ఇండియాకు వెళ్లడానికి శ్రీరామ్కి లీవిస్తారు అయినా కావాలనే క్రితం సంవత్సరం అతను వెళ్లలేదు కనీసం ఓ మూడు లక్షలన్నా లేకుండా ఇండియా వెళ్లకూడదని అతని పట్టుదల ఇప్పుడింక పర్వాలేదు జీతము బోనస్ అన్నీ కలిపి నాలుగు లక్షలపైనే క్యాష్ ఉంది తన దగ్గర హైదరాబాద్ వెళ్లగానే నిమ్మ నిమ్మతోటో ఏదో ఒకటి కొనియాలి ముందు ఇలా ఇంకొక ఐదు సంవత్సరాలు ఎడార్లో గడిపితే ఇంకా తర్వాత ఐదారు తరాల పాటు తడుముకోకుండా తినడానికి వీలైనంత ఆస్తి కొనొచ్చు అతనికి ప్రతిమ గుర్తొచ్చింది ప్రతిమ గుర్తు రాకుండా ఉండాలని లక్ష విధాలా అతను లక్ష విధాలా ఓడిపోతుంటాడు వెల్ కావలసినంత డబ్బు సంపాదించాడు కనుక ఇప్పుడు మొగాడిలా ప్రతిమకొక ఛాన్స్ ఇచ్చి చూస్తాడు తన కాళ్ళ దగ్గర పడి ఉండడానికి ఇదివరకట్లా ఆమె సంపాదన తింటూ మెమ్మెమ్మే అంటూ ఆడంగిలా ఉంటూ కాకుండా మొనగాడిలా అడుగుతాడు రా వచ్చి నా స్లీపింగ్ పార్ట్నర్గా జీవితాన్ని ఎంజాయ్ చేయి అని ఎగిరి ఎగిరిగంతే ఒప్పుకుంటుంది ప్రతిమ వెంటనే చకచకా ఉత్తరం రాశాడు ప్రతిమ ఐదు లక్షలు సంపాదించాను అమెరికన్ డాలర్ అంత జర్జాగా చలామణి అవుతున్నా నేను మనిషినే అనిపించుకుంటున్నాను ఇప్పుడు ముప్పయో తారీఖు ఫ్లైట్లో వస్తాను నీ మొండితనం పొగరు ఈ పాటికి తగ్గి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ఉంటావని ఆశిస్తున్నాను శ్రీరామ్ ఆ ఉత్తరం పోస్ట్ చేసి అతను ప్రయాణ సన్నాహాల్లో మునిగిపోయాడు పోస్ట్ మ్యాన్ ఆ ఉత్తరం తీసుకుని ప్రతిమ వాళ్ళింటికి వచ్చేసరికి వరండాలోనే కూర్చుని సిగరెట్ కాల్చుకుంటున్నాడు కేశవరావు ఉత్తరం అందుకుని అది తనకే వచ్చినంత నిస్సంకోచంగా తెరిచి చదివాడు వెంటనే అతని కళ్ళు బయలు కమ్మాయి మెదడు ముద్దుబారిపోయింది గుండె ఒక్క క్షణవాగి మళ్లీ కొట్టుకోవడం మొదలెట్టింది ఏమిటి ఈ శనిగాడికి మళ్లీ రాజయోగం పట్టిందా లక్షలకి లక్షలు సంపాదించి తిరిగి వస్తున్నాడా ప్రతిమ ఉద్యోగం మానేసి వీడి ఆధీనంలోకి వెళ్లిపోతే తనగతేమిటి పీటర్స్ కాట్కి బదులు కల్తీ కళ్ళు తాగాల్సి వస్తుంది అసలు అది కూడా దొరుకుతుందా అని ఈ శ్రీరామ్గాడు తన కూతుని వదిలి దేశాలు పట్టి పోయాడని ఎంత సంతోషించాడో తను మళ్లీ వీడు తిరిగొస్తే తన గతి అయిపోతుంది అలా జరగనివ్వడు తను అలా జరగకుండా ఉంటాలంటే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఆయన గాబరాగా బారికెళ్ళిపోయి మీద పెగ్గు తాగుతూ మార్గాంతరం ఆలోచించడం మొదలుపెట్టాడు కాలుతున్న సిగరెట్ని శ్రీరామ్ రాసిన మీద ఉంచి తూట్లు పడిచాడు తన కూతురు కాపురానికి అలాగే తూట్లు పొడుస్తున్నానేమో అన్న శంక కలగలేదాయనికి ఆ తర్వాత ఉత్తరాన్ని సాధ్యమైనంత చిన్న చిన్న ముక్కలుగా చింపి యాస్ట్రేలో పడేసి దానిలో కొద్దిగా విస్కీ పోసి అగ్గిపోలతో అంటించాడు భగ్గును మండింది ఉత్తరం విస్కీ ప్రభావంతో బేరర్ వచ్చి నిరసనగా చూస్తూ యాస్ట్రేను అక్కడి నుంచి తొలగించాడు కేశవరావు కుటుంబం ఇంట్లోనే పర్మినెంట్ స్థావరం ఏర్పరుచుకున్నాక కావలసినవన్నీ యదేచ్ఛగా జరిగిపోతున్నాయి వాళ్ళకి హాస్పిటల్ పనితో ఊపిరాడకుండా ఉండే ప్రతిమ ఇంటి బాధ్యత అంతా తల్లిదండ్రులకే వదిలేసింది ఇప్పుడు వంటింటి పెత్తనమంతా సుందరమ్మది పెత్తనం కేశవరావుదీను ఇదే ఆయన కోరుకున్నది మొదట్లో ఇందుకోసమే ప్రతిమ పెళ్లి చేయకుండా ఉండాలని తాపత్రయపడింది అల్లుడు అలిగి వెళ్లిపోవడంతో ఆ కోరిక ఈ విధంగా తీరుతోంది కానిప్పుడు తిరిగి వస్తే తమ పరిస్థితి తిరగేసినట్లు మళ్లీ మొదటకే వస్తోంది తూలుతూలేచి దిక్కు తోచనివాడిలా అగమ్యంగా నడిచిపోతున్నాడు కేశవరావు ఏమండి అని పిలిచారెవరో కళ్ళు చిట్లించి దృష్టి కేంద్రీకరించి చూశాడు ఎర్రతేలులా ఎర్రగా సన్నగా ఉన్న డాక్టర్ నళిని కనబడింది గుర్తున్నానా అంది ఆమె గొంతులో సగం అపహాస్యం సగం అవహేళన తల దిమ్ముగా ఉన్న కేశవరావుకి ఆవిడెవరో వెంటనే గుర్తురాలేదు నన్ను ఇదివరకు డాక్టర్ కుమార్ హాస్పిటల్లో చూశారు మీరు కేశవరావుకి ఇంకా గుర్తురాలేదు ఓహ్ కుమార్ గారి హాస్పిటల్లోనా మా ప్రతిమతో బాటు పనిచేస్తుంటావన్నమాట అన్నాడు ఆయన మాట ముద్దమొద్దుగా వస్తోంది ఇదివరకు పనిచేసేదాన్ని మీ అమ్మాయి డాక్టర్ కుమార్ని పెళ్లి చేసుకోకముందు ఇప్పుడు మానేశాను కేశవరావుకి హఠాత్తుగా మెలుకు వచ్చినట్లయింది ఏమిటి అన్నాడు ఆశ్చర్యంగా ఏమిటి వంటుంది మా అమ్మాయి డాక్టర్ కుమార్ని పెళ్లి చేసుకుంది మీకింకా తెలీదా అంది నెలని ఆమె గొంతులో అవుతోంది ఊరందరికీ తెలిసినే పోని మీకు మనవరాలు పుట్టిందన్న సంగతన్నా తెలిసినా కేశవరావు కొయ్యబారిపై చూస్తున్నాడు అందుకని ఇంకా వాతావరణంలో ఇమడలేక రిజైన్ చేసి వెళ్లిపోతున్నా వస్తాను మీ మనవరాలికి నా ముద్దులు అందజేయండి అంటూ నవ్వుతూ వెళ్లిపోయింది నళిని చాలాసేపు అలాగే నిలబడిపోయాడు కేశవరావు క్రమంగా తని మొహంలో చిరునవ్వు చేసుకుంది ఇది బ్రహ్మాస్త్రం దీంతో ఆ శ్రీరామ్గాడు ఠారుకొని ఈసారి ఏ ఆఫ్రికా అడవుల్లోకో పారిపోతాడు ఓ దేవుడా నువ్వెంత దయామయుడివి అనుకున్నాడు కేశవరావు ఆనందంతో ఉప్పొంగిపోతూ పెద్ద షార్కు చేపలా ఉన్న విమానం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ఇటాలియన్ షూసు ఆస్ట్రేలియన్ వులెన్ కోటు రేబన్ గగుల్సు పెట్టుకుని ప్లేన్ దిగుతున్నాడు శ్రీరామ్ అతను డబ్బుతో మెరిసిపోతున్నాడు లాడార్మెట్లు దిగుతుండగానే అతని కళ్లు ప్రతిమ కోసం వెతికాయి ప్రతిమ లేదక్కడ చూపులు నలువైపులా సారించి ఎయిర్పోర్ట్ అంతా వెతికేస్తున్నాడు శ్రీరామ్ అప్పుడు కనపడింది ఒక సాల్తి శనిదేవత మానవాకారం ఎత్తినట్లు సన్నగా గెద్దముక్కుతో సగం నిరిసిపోయి సగం ఊడిపోయిన జుత్తుతో ఉన్నాడాయన ఇదివరకు ఎక్కడ చూశాడు తను రెండు సెకండ్ల తర్వాత ఆయన ఎవరో గుర్తుకొచ్చింది శ్రీరామ్కి కేశవరావు తన మామగారు కాదు కాదు మామ గాడు ఇక్కడికి అసలు ఈయనకెలా తెలిసింది తన ఈ ఫ్లైట్లో వస్తున్నట్లు ప్రతిమ చెప్పిందా అంటే ఇంకా పుట్టింటితో సంబంధాలు రాకపోకలు సాగిస్తూనే ఉందా ప్రతిమ బుద్ధి జ్ఞానం లేదు పిగ్ హెడెడ్ ఉమెన్ చిచ్చి బాబూ అన్నాడు కేశవరావు గొంతులో దిగులు పలికిస్తూ నమ్రతగా శ్రీరామ్ చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ అందుకోబోయాడు విదిలించుకుని దూరంగా జరిగాడు శ్రీరామ్ ఏయ్ ముసలాడా నేను వస్తున్నానని ఎవరు చెప్పారు నీకు ఒకళ్ళిద్దరు ప్రయాణికులు వాళ్ళని విచిత్రంగా చూశారు బాబు నువ్వు ఆవేశపడకుండా ఉంటే ఒక్క ఐదు నిమిషాలు నీతో నింపాదిగా మాట్లాడాలి నీతో నాకు మాట్లాడేమిటి పుష్ అఫ్ అడ్డంలే సహనంగా నవ్వాడు కేశవరావు నువ్వు రాసిన ఉత్తరం అందింది నీతో డైరెక్ట్గా తను మాట్లాడలేక నన్ను పంపించింది మా అమ్మాయి ప్రతిమ వెళ్ళిపోవడానికి తయారయ్యి రెండడుగులు వేసిన శ్రీరామ్ మంత్రం వేసినట్లు ఆగిపోయాడు తను రాకుండా తండ్రిని రాయబారం పంపించిందా ఒక్క ఐదు నిమిషాలు ఎక్కడన్నా కూర్చుందాం అన్నాడు కేశవరావు ఎటూ తేల్చుకోలేక కొద్ది సెకండ్లు ఊగిసలాడి తర్వాత లాంజిలోకి నడిచారు శ్రీరామ్ కేశవరావు అతని వెనకే వెళ్లాడు కూర్చున్న తర్వాత గొంతు సవరించుకున్నాడాయన నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు కాని చెప్పక తప్పదు తీక్ష్ణంగా చూస్తున్నాడు శ్రీరామ్ ప్రతిమ కుమారిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు అన్నాడు కేశవరావు ఐ విల్ కిల్ దట్ బాస్టర్ అండ్ దట్ బిచ్ అన్నాడు శ్రీరామ్ ఆగ్రహంగా శ్రీరామ్ కోపంతో పాటు కేశవరావు సంతోషం కూడా పెరుగుతోంది ఇంకొక రెండు సమిధలు ఎగదోస్తే చాలు వీడు హడలిపోయి పారిపోతాడు ఆ సంతోషాన్ని తొక్కిపట్టేస్తూ అన్నాడాయన వాళ్ళిద్దరూ భార్యాభర్తలాగే చలామణి అవుతున్నారు పెళ్లి చేసుకున్నారా అన్నాడు శ్రీరామ్ పళ్ల బిగువన ఇప్పటిదాకా పెళ్లంటూ చేసుకున్నట్టు కానీ ఒకళ్లంటే ఒకళ్ళు ప్రాణం పెడుతున్నారు ఈ వాళ్ళు రేపో చేసుకుంటారేమో కూడా ఊళ్ళో అందరికీ తెలిసి సంగతి వాళ్ల హాస్పిటల్లోనే పనిచేసే డాక్టర్ నలిని నా దగ్గరికి వచ్చి నెత్తి నోరు కొట్టుకుని చెప్పింది కాని ఏం చేయను కడుపు చించుకుంటే మీద పడుతుందని ఊరుకుండిపోయాను తండ్రిగా దానికి నేనేమీ చేయలేకపోయాయినా కనీసం ఈ విధంగా అయినా అది సుఖపడితే చాలని మనసు సరిపెట్టుకున్నాను తెలిసి కూతురుచేత ఇలాంటి పని చేస్తున్నావా అన్నాడు శ్రీరామ్ అతని పీడికెళ్లు గట్టిగా బిగుసుకున్నాయి అతని గోళ్లు అరచేతి చర్మంలోకి చొచ్చుకుపోయి సన్నగా రక్తం కారుతోంది కేశవరావు చిరునవ్వు పెదమల కింద దాచేసి మొహానికి మరింత దిగులు దైన్యం పులుముకున్నాడు ఇంకొక సమిద కాదు కాదు ఇది కాదు ఆజ్నేయాస్త్రం ఇది ప్రయోగిస్తే వీడు తిరుగు విమానంలో అరేబియా వెళ్ళిపోతాడు ఫకీరైపోతాడు అప్పుడింక తను శాశ్వతంగా ప్రతిమ ఆశ్రయంలోనే ఉండిపోవచ్చు కాదు ప్రతిమే శాశ్వతంగా తన ఆశ్రయంలో ఉండిపోతోంది ఈ శ్రీరామ్ దూరంగా వెళ్లిపోతే చాలు కుమార్ వీడిలాగా దుర్మార్గుడు కాదు అతను జెంటిల్మెన్ తనని అందంగా చూస్తాడు కుమార్తో తను సరిపుచ్చుకోగలడు తను అబద్దాలేమీ కల్పించి చెప్పడం లేదు శ్రీరామ్కి కళ్ల ముందు కనబడుతున్నదే చెబుతున్నాడు ఆగ్నేయాస్త్రం ఎక్కుపెట్టి వదిలేశాడు కేశవరావు కుమార్కి ప్రతిమకి ఒక కూతురు కూడా పుట్టింది నాయన కూతురు కూడా పుట్టింది కాబట్టి వాళ్లెలాగూ పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు నువ్వొచ్చి గొడవ చేస్తే ఇంకా పెద్ద అలరవుతుంది ఒక ఆడపిల్ల తండ్రిగా నిన్ను చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను ఆ జోడిని విడదీయకు బాబు నీకు తగిన వేరే అమ్మాయిని చూసుకుని లక్షణంగా అప్పటికే శ్రీరామ్ పదంగలు వేసి గేటువైపు వెళ్ళిపోయాడు లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ కలెక్ట్ చేసుకోవాలన్న లేదు అతనికి చరచరా వెళ్లిపోతున్న అల్లుడివైపు చూసి తృప్తిగా నవ్వుకుని సెలబ్రేషన్ కోసం బారువైపు నడిచాడు కేశవరావు హాస్పిటల్ ముందు టాక్సీ ఆగింది దురుసుగా లోపలకొచ్చేశాడు శ్రీరామ్ పాప నోట్లో ట్రిపుల్ యాంటిజెన్ డ్రాప్స్ వేస్తున్న ప్రతిమ తలెత్తి చూసింది వెంటనే ఆమె విశాల నయనాలలో ఆశ్చర్యం కనపడింది ఏడి రంకుమగుడు అన్నాడు శ్రీరామ్ కచ్చగా ఆ మాటలు పిడుగుల్లా ధ్వనించాయి ప్రతిమకి దిగ్భ్రమ చెందింది తను ముందు అవమానంతో ఆ తర్వాత రోషంతో ఆమె చెంపలెరబడ్డాయి ఆ ఎరుపు చరచర ఆమె కూడా పాకింది ఏమిటిది అతను మాట్లాడుతున్న మాటలు సరిగానే వినబడుతున్నాయా అతనికి లేకపోతే తనకీ అతనికి మధ్య ఉన్న ఈ గాలి విషపూర్తిమైపోయి ధ్వని తరంగాల్ని వినకూడని అపభ్రంశాలుగా మార్చేసి ప్రసారం చేస్తోందా వాళ్ళిద్దరి మధ్య సింబాలిక్గా గాలి దెయ్యంలా నిలబడి ఉన్నాడు కేశవరావు అదేనమ్మా నీ భర్త కుమారియడి అని అడుగుతున్నాడతను అన్నాడు తను చెప్పేది నిజమో వ్యంగ్యమో అర్థం కాకుండా రౌద్రంగా చూస్తూ ఏమిటా మాటలు అంది ప్రతిమ నువ్వు ఆటలాడగలైంది నేను మాట్లాడితే తప్పొచ్చిందా అన్నాడు శ్రీరామ్ వెళ్ళిపోండి గోవే అంది ప్రతిమ స్థిరంగా శ్రీరామ్ ఆమెని వెగటుగా చూశాడు ఇలాంటి దానమని ఊహించలేక నిన్ను పట్టు చీరలో చుట్టెద్దామనుకున్నా పట్టు పరుపుల మీద సుఖపడదామనుకున్నాను పట్టుమని పది అడుగులు వేయాల్సిన అవసరం లేకుండా పది కార్లు కొని అడుగులకు మడుగులెత్తేకు పది మంది నౌకర్లని పెడదామనుకున్నా ఇంపోర్టెడ్ టాల్కం పౌడర్ తప్ప మరేదీ వాడే కర్మ నీకు రాకూడదనుకున్నా మా ఆయన కోటీశ్వరుడు అని గొప్పగా చెప్పుకునే అవకాశం నీకు కలిగిద్దామనుకున్నా అందుకోసం దేశం కాని దేశమళ్ళి రాత్రనక పగలనక ఆ ఎండల్లో ఆ ఇసుక ఎడారులో అలమటించిపోయాను కాని నువ్వు చచ్చ మాట్లాడకుండా నిశ్చలంగా వింటోంది ప్రతిమ జుగుప్సగా ఉందా ఆమెకి నిజమే అతను తనకి ఎన్నో చేయాలనుకున్నాడు బుట్టబొమ్మకి అలంకరించినట్లు పట్టు చీరలతో తనని అలంకరిద్దామనుకున్నాడు కాని పట్టుమని పది నిమిషాలసేపు కూడా ఎప్పుడూ తనని సాటి మనిషిగా వ్యక్తిత్వంన్న ఆడదానిగా చూడలేదు చూడాలని అతనికి ఎవరూ నేర్పించలేదేమో బహుశా స్త్రీ అంటే ఆడదే గాని మనిషి కాదని అనుకుంటాడేమో అతను ఆడదానికి కూడా సొంత తెలివి మాటంటే నొచ్చుకునే మనసు మెచ్చుకుంటే సంతోషించే హృదయమో ఉంటాయని అతనికి అర్థం కాదేమో ఎప్పటికీ గేట్ ముందు తెల్లటి ఫియేట్ ఆగింది కుమారు దిగాడు అతని వెనకనే సందేహంగా సౌందర్య దిగింది ఇక్కడ అనుకోకుండా కనపడిన శ్రీరామ్ని బరువుగా ఉన్న వాతావరణాన్ని చూసి ఇద్దరూ ఆశ్చర్యచక్తులయ్యారు ప్రతిమ మొహం చూస్తే ఏదో అవాంఛనీయ సంఘటన జరిగినట్లు తెలిసిపోతోంది కామెడీ పిక్చర్ అనుకుని థియేటర్లోకి వెళ్లి కూర్చుంటే అక్కడ ట్రాజడీ పిక్చర్ ఆడుతున్నట్లు తాము ఊహించని ఆ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయి నిలబడ్డారు వాళ్ళిద్దరూ కుమారే ముందు తెప్పరెల్లుకున్నాడు ఏమైంది ప్రతిమ ఏం జరిగింది అతను అలా అడగగానే ప్రతిమ పెదిమలు వణికాయి రోషంతో అవమానంతో ఏమైంది ప్లీజ్ బీ కాం ఎగ్జాక్ట్ కావద్దు చెప్పండి అన్నాడు కుమార్ ప్రతిమాజీ ఏమైంది అంది సౌందర్య ఆదుర్దాగా సౌందర్య గొంతు వినగానే తిరిగి చూశాడు శ్రీరామ్ వెంటనే అతని మొహం పాలిపోయింది తర్వాత అతని చూపులు మీద పడ్డాయి మళ్లీ అతని మొహం క్రోధంతో జేవురించింది వైపు తిరిగాడు నన్ను గోఅవే అంటావా ఇడియట్ అడుగో నీ మొగడొచ్చాడు మీ పుత్రికా రత్నాన్ని మీ ప్రేమ ఫలాన్ని వెంటేసుకుని వాడితో వెళ్ళిపోవు తను నిల్చున చోట భూమి చీలిపోయి తనందులో కూరుకుపోతే బాగుండుననిపించింది ప్రతిమకి అంటున్న మాటలని కుమార్ వింటున్నాడన్న భావనే ఆమెకి ప్రాణం చచ్చిపోయేలా చేసింది ఏ పాపము ఎరగని ఆ మాత్రం గొక్క తిప్పుకోకుండా ఏడుస్తోంది శ్రీరామ్ మాటలు చెవిన పడగానే మీద చెళ్ళుమని కొట్టినట్లు ఉలికిపడింది సౌందర్య ఆమె కళ్లలోకి వచ్చిన ఎరుపుజీర ఆమె కట్టుకున్న ఎరుపు చీరతో పోటీ పడింది షడప్ యు ఆర్ క్రేజీ ఆ పాప మన పాప వాళ్ళ వాళ్ల ప్రేమఫలం కాదు అంది తన అపహాస్యాన్నంతా గొంతులో పలికిస్తూ బ్రహ్మాండమైన డ్యాం బద్దలైపోయి కోట్ల కొలది క్యూబిక్ మీటర్ల పరిమాణమున్న జలరాశి తనని ముంచేసినట్లు ఊపిరి అందకుండా చూశాడు శ్రీరామ్ ఏమిటి ఈ పాప మనిద్దరం తొమ్మిది రోజులు కలిసి ఉన్నదానికి ఫలితంగా నేను తొమ్మిది నెలలు మోసికన్న పాపిది మనం చేసిన తప్పుని ఆమె చేసిన రంకుగా రంగు పులిమిద్దామనుకుంటున్నావా ప్రతిమ గుడిలో దేవతలాంటిది ఆమెతో నాకు ఉన్న కొద్ది రోజుల పరిచయంలోనే తను దేవతలాంటిదని గ్రహించాను ఆమెతో సంవత్సరాల పాటు కాపురం తన తనెలాంటిదో తెలుసుకోలేని నువ్వు ఛీ అంది సౌందర్య అప్పటిదాకా మౌనంగా వింటున్న కుమార్ పెదిమలు బిగుసుకుని స్కేలుతో గీసిన సరళరేఖలా అయిపోయాయి ప్రతిమ వైపు చూశాడు అతని మొహం చూడలేక అవమానభరంతో తల పక్కకి తిప్పుకుంది ప్రతిమ ఎండిపోయిన పెదిమలని నాలికతో తడి చేసుకున్నాడు కుమార్ దిస్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ నాన్సెన్స్ ఏమిటి నేను ప్రతిమ అలా ఊహించడమే హారిబుల్ అన్నాడు తడుముకుంటూ ఐఆమ్ సారీ అన్నాడు శ్రీరామ్ అస్పష్టంగా సౌందర్య హఠాత్తుగా ఆ విషయం చెప్పడంతో అతనికి ఇంకేం మాట్లాడాలో తోచలేదు మాటల కోసం వెతుకుంటూ ఐ ఆం సారీ నన్ను క్షమించండి డాక్టర్ కుమార్ ఐఆమ్ రియల్లీ సారీ అన్నాడు విషాదంగా తల పంకించాడు కుమార్ ఇట్స్ ఆల్ రైట్ డాక్టర్ ప్రతిమ ఇంత గొడవ జరిగాక మీరింక నా దగ్గర పనిచేయడం బాగుండదు ఇంకా అపార్థాలకు తావివ్వకూడదు రేపటి నుంచి మీరు ఇక్కడికి వచ్చి అనవసరంగా ఇబ్బంది పడకండి ప్లీజ్ సౌందర్య తిరిగి వచ్చేసింది కదా పాపని తీసుకుని వెళ్ళిపోతోంది మీ హస్బెండ్ కూడా తిరిగి వచ్చేశారు బెస్ట్ ఆఫ్ లక్ డాక్టర్ ప్రతిమ సోలాంగ్ అన్నాడు శ్రీరామ్ సందేహంగా చూస్తున్నాడు ఆ పాప తనకి సౌందర్యకి పుట్టిందైతే ప్రతిమ దగ్గర ఎందుకు పెరుగుతోంది ఆ పాప ఫలానా అని ప్రతిమ అందరికీ ఎందుకు చెప్పేలేదు తన పరువు కాపాడ్డానికా అతని మొహంలో కనబడుతున్న ప్రశ్న చూసి సౌందర్య చెప్పడం మొదలుపెట్టింది ఆమె గొంతులో ఏమాత్రం సంకోచం లేదు తన కారణంగా ప్రతిమ మీద దుర్భరమైన అపవాదు పడడంతో ఎక్కడలేని తెగువ వచ్చేసింది సౌందర్యకి జరిగిందంతా ఇక ఏమాత్రం దాచకుండా చెప్పేనని ఉంది మనం బాంబేలో తొమ్మిది రోజులు కలిసి ఉన్నాం శ్రీరామ్ గుర్తుందా ఆ తర్వాత నువ్వు అరేబియా వెళ్ళిపోయావు మరుసటి నెలలోనే తెలిసింది నేను నెల నెలతెప్పానని చాలా థ్రిల్లింగ్ అనిపించింది నాకు నీ గుర్తుగా బిడ్డ పుడితే ధైర్యంగా అన్వెడ్ మాదిరిగా పెళ్లి కాని తల్లిలాగే పెంచుకుందామనుకున్నాను ఆరు నెలలు బాగానే గడిచిపోయింది కొంచెం లావెక్కావోయ్ అని ఫ్రెండ్స్ వెకిరించారే గాని నేను ప్రెగ్నెంట్ అని కనిపెట్టలేకపోయారు ఆ తర్వాత మొదలయ్యాయి అనుమానపు చూపులు సౌందర్య చెప్పడం ఆపి అందరినీ ఒకసారి పరికించి చూసింది నిశ్శబ్దంగా వింటున్నారు అందరూ కొంచెం రుద్దమైన గొంతుతో మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది అప్పుడింకా పరోక్షంగా సూటిపోటి మాటలనడం కూడా మొదలుపెట్టారు శ్రీరామ్ ఇది ఏ అమెరికానో కాదని ఇండియా అని గ్రహించాను అభాషణకి సమయం మించిపోయింది ఏదన్నా పరాయి ఊర్లో డెలివరీ చేయించుకుని పుట్టిన పాపని ఏ అనాథ శరణాలయనికో అప్పజెప్పేసి తిరిగి రావాలనుకున్నా శ్రీరామ్ మంత్రముగ్ధుళ్లా వింటున్నాడు ఏ ఊరెళ్లాలా అని ఆలోచించాను మెడ్రాస్ వెళ్ళు అని ఎవరో చెప్పినట్లు అనిపించింది మనసుకి ఏ హాస్పిటల్లో చేరాలి అని ఆలోచించాను డాక్టర్ శృతి నర్సింగ్ హోంలో చేరు అని మళ్లీ అనిపించింది శృతి గారి నర్సింగ్ హోంలో చేరాను అక్కడ ప్రతిమ కూడా ఉన్నారు ఆ మధ్య ఫేమస్ అమెరికన్ సర్జన్ సాల్మన్ లిబర్ట్మాన్ సర్జరీలో కొత్త టెక్నిక్స్ డిమాన్స్ట్రేట్ చేయడానికి ఇండియా వచ్చినప్పుడు నేను అబ్జర్వర్గా వెళుతూ ప్రతిమగారిని కూడా తీసుకెళ్లాను అన్నాడు కుమార్ సంజయ్షి చెబుతున్నట్లు ప్రతిమ మొహంలో ఏ భావమూ లేదు నిశ్చలంగా చూస్తోంది సౌందర్యమళ్ళి చెప్పడం మొదలుపెట్టింది నేను శృతి నర్సింగ్హోంలో చేరిన తర్వాత తెలిసింది శ్రీరామ్ శృతితో బాటు ఉంటున్న డాక్టర్ ప్రతిమ నీ భార్యనని భార్య అన్న పదం వినగానే ఎవరో కొరడా జులిపించినట్లు ఉలికిపడింది ప్రతిమ అది కుమార్ గమనించాడు డాక్టర్ ప్రతిమ నీ భార్యనే అని తెలియడంతో నాకు ఒక ఆలోచన వచ్చింది శ్రీరామ్ జరిగిందంతా చెప్పేసి పాపని ఆమెకు అప్పగించేయాలని వెర్రి కోరి కలిగింది ఆమె ఎంత గొప్ప వ్యక్తో నేను బాగా అర్థం చేసుకున్నాను శ్రీరామ్ ఎవరెస్టు పర్వతం పక్కన ప్రతిమను నిలబెట్టి ఎవరు ఎత్తు అని చూస్తే ఎవరెస్టు మరుగుజ్జులా కనబడుతోంది శ్రీరామ్ అంత మహోన్నతమైనది ప్రతిమ వ్యక్తిత్వం సొంత కూడా చెప్పుకోలేని విషసదృశ్యమైన విషయాలు కూడా ప్రతిమతో చెప్పుకోవచ్చనిపించింది అయినా ముఖాముఖి చెప్పే సాహసం చాలక పాపని కన్న తర్వాత వివరంగా ఒక లెటర్ రాసిపెట్టి పారిపోయాను పారిపోయాను శ్రీరామ్ ఆవేశంగా ఇంగ్లీష్లో చెబుతోంది సౌందర్య చీమ చిటుకుమన్నా పిడుగులా ధ్వనించేటంత భయంకరమైన నిశ్శబ్దం చేసి పాపను కన్నాను శ్రీరామ్ అలా కనడం కన్నా ఆ పాపని వదిలేసి వెళ్ళిపోవడం ఇంకా పాపమేమోనని గిల్టీగా ఫీలైపోతూ బతుకుతూ చస్తూ చస్తూ బ్రతికాను శ్రీరామ్ ఇన్నాళ్ళు ప్రతిమ తప్పకుండా పాపకేదో ఒక ఆశ్రయం కల్పిస్తుందని నాకు నమ్మకమే అయినా తల్లి మనసును చంపుకోలేక తెగింపు వచ్చేసింది లోకమంతా ఏకమై నా మీద ఉమ్మేసినా సరే నా పాపని పాప పేరేం పెట్టారు ప్రతిమ నవజ్యోతి అంది ప్రతిమ మెల్లగా మా హాస్పిటల్ పేరే పెట్టాం అన్నాడు కుమార్ జీవంలేని నవ్వు నవ్వుతూ నవజ్యోతి అంది సౌందర్య కలవరిస్తున్నట్లు నా నవజ్యోతిని తీసుకెళ్లిపోదాం అని ధైర్యం చేసి తిరిగొచ్చాను కాని ప్రతిమే ఆ పాపని తన కూతురులా పెంచుకుంటోందని అనుకోలేదసలు దానికి తోడు నువ్వింత అసభ్యంగా ఆమె మీద నిందవేస్తావని కలలో కూడా ఊహించలేదు అంది శ్రీరామ్ నేరస్తుల్లా తల వంచుకున్నాడు తర్వాత మెల్లిగా ప్రతిమ వైపు తిరిగి వేరే సారీ ప్రతిమ ఇంకెక్కడ ఈ సీన్ ఎందుకు పద ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు వినీ వినబడినట్లు అవును ప్రతిమ నాతో వచ్చే బయటికినాడు గిర్రును తిరుగు వెనక్కి మళ్ళు కూర్చో నిలుచో గుంజెళితి నేనెలా చెబితే అలా ఆడు నువ్వెవరవి ఆడే బొమ్మవి అందులోనూ ఆడబొమ్మవి అవునా అంది ఒక కొత్త గొంతు స్థిరంగా ఆ గొంతులో పట్టరాని కోపము అపహాస్యము ధ్వనిస్తున్నాయి అందరూ అటు చూశారు శృతి ఎప్పుడొచ్చిందో గాని ఒక పక్కన నిలబడి అంతా చూస్తోంది శృతి నువ్వా అన్నాడు శ్రీరామ్ ఆశ్చర్యంగా అవును శృతినే అపశ్రుతులు పలుకుతున్న మనుషుల మనసుల్ని సరిగా శృతి చేయమని నన్నిక్కడికి పంపించినట్లున్నాడు దేవుడు సినిమాలల్లాగా సరిగ్గా గ్రూప్ ఫోటో టైంకి వచ్చేసానా వాట్ మిస్టర్ శ్రీరామ్ ఆడదంటే మగాడి చెప్పు చేతల్లో చెప్పు కింద తేలుడా పడి ఉండాలని నీ ఉద్దేశం కదూ గొప్ప మగాడివే అసలు మగాడంటే ఎవరు మిస్టర్ మూతి మూతిమీద మేసమున్న ప్రతివాడు మగాడు కాదు రెండు కాళ్ళు ఉన్న ప్రతివాడు మనిషికాడు ఆడదాన్ని కేవలం ఆటబొమ్మలా ఆడించకుండా ఆమెకు కూడా వ్యక్తిత్వమున్న సాటి మనిషిగా చూసేవాడు నిజమైన మగాడు కేవలం ఆడదాన్ని చేబట్టి చెరబట్టి ఆమె జీవితాన్ని చెరచగలగడమే మొగతానానికి కాదు అలాగే తాళి కట్టిన ప్రతివాడు మొగుడూ కాలేడు మిస్టర్ శ్రీరామ్ భార్యను నిజంగా తన అర్ధాంగిలా తన శరీరంలో శరీరంలా తన మనసులో మనసులా చేసుకోగలిగిన వాడే భర్త అవుతాడు శృతి గొంతు శృతి మించలేదు అదుపులోనే ఉంది మంచులా రక్తం గడ్డ కట్టించేటంత చల్లగా ఉంది అందరూ తదేకంగా చూస్తున్నారు ఆమెని శ్రీరామ్ మాత్రం ఇబ్బందిగా చేతులు జేబులో పెట్టుకుని పాదాలు అటు ఇటు జరుపుతూ వింటున్నాడు భార్య అంటే చరణదాసి అని కేవలం స్లీపింగ్ పార్ట్నర్ అని నీ ఉద్దేశం కదు ఆ రోజులు పోయాయి శ్రీరామ్ ఆడపిల్లలు మగాళ్లతో సమానంగా చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఏ విషయంలోనూ తీసిపోవని రుజువు చేసుకుంటున్నారు ఆడవాళ్ళింకా స్లీపింగ్ పార్ట్నర్స్ కారు శ్రీరామ్ యాక్టివ్ పార్ట్నర్స్గా భర్తతో సమానంగా శ్రమపడుతూ సంసారం దిద్దుకోవడంలో సాయపడుతున్నారు ఇంకా మనసుకెక్కలేదా ఈ విషయం నీకు ఓహో ఎలా ఎక్కుతుంది నీ పేరే శ్రీరాముడు కదూ శ్రీరామచంద్ర ప్రభు ఆఫ్ టు యూ రాముడు పుట్టి ఎన్నాళ్లైంది అయినా ఇంకా అప్పటి పద్ధతుల్లోనే ఉన్నావు నువ్వు శృతి అని వారించిపోయాడు కుమార్ శృతి వినిపించుకోలేదు బెడ్రూమ్లో స్లీపింగ్ మేట్లాగా వంటింట్లో మాటు వేసిన తప్పేళ్లలాగా తలుపు దగ్గర డోర్ లాగా పడి ఉండాల్సిన నా పెళ్ళాం గుమ్మం దాటి వెళ్లి నాతో సమానంగా సంపాదిస్తుందా అన్న అహంభావం ఉంది నీకు శ్రీరామ్ అందుకే మెడిసిన్ చదివిన అమ్మాయిని ఉద్యోగం చెయ్యొద్దని శాసించావు కానీ నీ బిజినెస్ తలకిందులైపోయేసరికి మళ్లీ ఉద్యోగంలో చేర్చావు అదృష్టం కలిసి వచ్చి నాలుగు డబ్బులు చేరగానే మళ్లీ ఉద్యోగం మానమన్నావు అవును మరి ప్రతిమ నీ భార్య భార్య అంటే ఎవరు నీ మూడ్ను బట్టి గిరగరా తిరుగుతుండే గాలికోడి లాంటిది నువ్వు స్విచ్ వేస్తే వెలిగి స్విచ్ ఆర్పేస్తే ఆరిపోయే లైట్ లాంటిది నువ్వు కీ ఇస్తే డ్యాన్సు చేస్తూ నువ్వు కీ ఇవ్వకపోతే మూలపడి ఉండే బొమ్మలాంటిది అవునా శృతి గొంతు తీవ్రంగా మారుతోంది పెళ్ళంటే ఉత్త సెక్స్ మాత్రమే కాదు శ్రీరామ్ అసలు పెళ్లి అనే వ్యవస్థ ఎలా ఉండాలో తెలుసా భర్త భద్రత కలిగించాలి ఆ సెక్యూరిటీతో భార్య భర్తతో బాటు అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలి అంతేగాని సుఖానిచ్చే పరికరంలా కనే యంత్రంలా వంటింటి కుందేలుగా మాత్రమే మిగిలిపోకూడదు నువ్వు ప్రతిమకి భర్తవైనా అలాంటి భద్రత ప్రోత్సాహం ఆమెకివ్వలేకపోయావు శ్రీరామ్ మొగుడు కాకపోయినా ఆ అండా ఆ ఎంకరేజ్మెంటు డాక్టర్ కుమార్ దగ్గర దొరికాయి ప్రతిమకి అంటే వివాహం అనే వ్యవస్థలో ఆమెకి కావలసింది దొరకలేదన్నమాట శృతి ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఆవేశపడకండి అన్నాడు డాక్టర్ కుమార్ జీవం లేకుండా నవ్వింది శృతి తర్వాత హఠాత్తుగా కేశవరావు వైపు తిరిగింది రుద్రక్కాళిలా ఉంది తను మూతి మీద మేసమున్న ప్రతివాడు మగాడు కానట్లే రెండు కాళ్లున్న వాళ్లందరూ మనుషులు కానట్లే తాళి కట్టిన ప్రతి వెదవ ముగుడు కానట్లే కన్నవాళ్లందరూ నిజమైన తల్లిదండ్రులు అనిపించుకోలేరు కేశవరావు గారు కూతురికి ఇష్టాయిష్టాలు మానాభిమానాలు ఉంటాయని తెలుసుకోకుండా ఆమె మీద డిక్టేటర్షిప్ చెలాయిద్దామని చూశారు మీరు మీ ఉద్యోగం ఊడగానే దాని సంపాదన కోసం ఆశపడి పెళ్లి చెడగొట్టాలని చూశారు పెళ్లి తప్పదని తెలిసిన తర్వాత అది బతికి ఉండగానే కర్మకాండలు చేశారు మళ్లీ మీకు బొత్తిగా జరగని రోజుల్లో దాన్నే ఆశ్రయించారు మొగుడు వదిలేసి దేశాలు పట్టిపోగానే దాని స్థితి చూసి జాలిపడకుండా హుషారుగా వచ్చి ఇంటి పెత్తనం చేజెక్కించుకున్నారు దాని కాపురం పాడైపోయినందుకు మీకు పరమానందంగా ఉన్నట్లు అనిపిస్తోంది అవునా ఎలా ఉంది మీ ఆవిడ ప్రతిమలాంటి ఉత్తమ పని మనిషి పెళ్లి చేసుకుని వెళ్లిపోయినందుకు చాలా రోజులేడిచిందా కేశవరావు తేలికుట్టిన దొంగలా ఉండిపోయాడు ఒకసారి అందరి వైపు చూసి తనని తాను అదుపులోకి తెచ్చుకుంది శృతి పిన్నికెలా ఉంది అంది జీర పలుకుతున్న గొంతుతో ఆమె ఆ ప్రశ్న శ్రీరామ్ నడగలేదు ప్రతిమ నడిగింది ఇంప్రూవ్మెంట్ లేదు అలాగే ఉన్నారు అంది ప్రతిమ అంటూ వెనక్కి తిరిగి సరస్వతి బెడ్వైపు చూసింది చూడగానే ఏదో అనుమానం వచ్చిందామెకు పొరుగులాంటి నడకతో సరస్వతి బెడ్ దగ్గరికి వెళ్ళింది ఆమె అనుమానం నిజమే తనకు ప్రియమైన కోడల మీద కొడుకు వేసిన అభాండం విని అందరి ముందు ప్రతిమకి కలిగిన తలవంపులు చూడగానే అసలే దుర్బలంగా ఉన్న సరస్వతి గుండె ఆగిపోయింది ప్రాణాలు పోయే ముందు మాటలు రాని నోటితో ప్రతిమ అని ఆమె ఆర్ద్రంగా పిలిచిన పిలుపు ప్రతిమ చెవులుదాకా రానేలేదు తను బతికి ఉండగానే తండ్రి కర్మకాండ చేసిన కన్నీరు పెట్టని ప్రతిమ తన మెడలో కట్టిన మంగళసూత్రాన్ని భర్త నిర్దయగా తెంపేసినప్పుడు కూడా కంటతడిపెట్టని ప్రతిమ మాటలకు అందని అభిమానంతో తనను ముంచేసి మాటరాని స్థితిలోనే మరణించిన అత్తగారి మీద పడిపోయి వివసురాలే రోధించింది అత్తయ్యా అత్తయ్యా అమ్మా అన్నాడు శ్రీరామ్ వెర్రికేక పెడుతూ పిన్ని అంది శృతి వెక్కుతూ సౌందర్య సజల నయనాలతో చూస్తోంది విషాదం కనబడుతోంది కుమార్ మొహంలో ఆ ఏడుపుల మధ్య పోస్టుమేన్ కేక వినబడింది నర్సు జయశిల వెళ్లి ఒక పొడుగాటి కవర్ అందుకుని తెచ్చింది చింపి చదివాడు కుమార్ మొహంలో ఏ భావం కనపడకుండా పడుతూ ఆ ఉత్తరాన్ని మడిచి జేబులో పెట్టుకున్నాడు తనే దగ్గరుండి సరస్వతి అంత్యక్రియలు నిరాటంకంగా జరిగేటట్లు ఏర్పాట్లు చేశాడు కుమార్ అన్ని రోజుల నుంచి తల్లికి ఉత్తరం కూడా రాయకుండా పంతంగా ఉన్న శ్రీరామ్ ఆమె మరణంతో షాకైపోయి ఏ పని తనంతట తానుగా చేయలేకపోతున్నాడు కుమార్ అతనికి అత్యంత సన్నిహితుడుగా అనిపించాడు ఆ స్థితిలో ఆ రోజంతా మౌనవ్రతం పట్టి ఎవరితోనూ మాట్లాడకుండా ఏమీ తినకుండా చివరికి గుక్కెడు నీళ్లైనా తాగకుండా ఉండిపోయింది ప్రతిమ తన సీరియస్నెస్ చూసి పలకరించడానికే భయపడిపోయారు శృతి సౌందర్య కూడా శ్రీరామ్ సంగతి చెప్పనేక్కర్లేదు ఆ కర్మకాండలో తను చెయ్యాల్సినవన్నీ యథావిధిగా శాస్త్రోక్తంగా చేసింది ప్రతిమ దహన సంస్కారం పూర్తిచేసి శ్రీరామ్ ఇంటికి తిరిగి వచ్చేసరికి చీకటి పడిపోయింది గేటు దగ్గర క్రీనీడలో సూట్ కేస్ చేతిలో పట్టుకుని నిలబడి ఉన్న ఆకారాన్ని పరీక్షగా చూశాడు శ్రీరామ్ ప్రతిమ నిలబడి ఉంది అక్కడ శ్రీరామ్ తిరిగి రాగానే తను వెళ్లిపోవడానికి తయారుగా గుండె ఆగిపోయినట్లయింది శ్రీరామ్కి ప్రతిమ ప్రతిమ వాట్ ఈస్ దిస్ ఎక్కడికెళ్తున్నావు ప్రతిమ అన్నాడు గాద్గాదికంగా ప్రతిమ పెదవి కదల్చలేదు ఓ కడుగు ముందుకు వేసింది కొంచెం సందేహిస్తూ కుమారే చెప్పాడు బెర్లిన్లో మెడికల్ కాన్ఫరెన్స్ ఒకటి జరుగుతోంది డాక్టర్ ప్రతిమ సబ్మిట్ చేసిన పేపర్స్ అక్కడ చదవమని ఆహ్వానించారు ఆమె వెళుతున్నారు అంతేగాని ఆ ఇన్విటేషన్ తనకి కూడా వచ్చిందని కాని ప్రతిమతో బాటు వెళితే కలిగే అపార్ధాలు వాటి వల్ల ప్రతిమకి కలిగే అనర్ధాలు గురించి తను ఆ అవకాశం వదిలేసుకుంటున్నాడని చెప్పలేదు ఆ విషయం చివరికి ప్రతిమకు కూడా తెలీదు నో అన్నాడు శ్రీరామ్ వెరిగా నో నో ప్రతిమ నిన్ను వెళ్లనివ్వను నిన్ను అణిచిపెట్టేసి ఉంచడానికి నువ్వు ముందుకు పోకుండా అడ్డుపడడానికి అహంభావంతో ఈ మాటలు అనడం లేదు నేను డియర్ ప్రతిమ నీకు దూరంగా నిన్ను వదిలి ఉండలేను ప్రతిమ నువ్వు నా ప్రాణానివి ప్రతిమ ప్రతిమ అది విన్ననట్లు మరో అడుగు వేసింది ప్రతిమ ప్లీజ్ ప్రతిమ మరో అడుగు ముందుకు వేసింది ప్రతిమ నిస్సహాయంగా చూస్తున్నాడు శ్రీరామ్ ఇంతలో కెవ్వుమని ఏడుపు అమ్మా అని వచ్చిరాని మాటలతో పిలుపు చటుక్కున వెనక్కి తిరిగింది ప్రతిమ సౌందర్య చేతిలో ఉన్న నవజ్యోతి నిలవకుండా జారిపోతూ ఎడుస్తోంది అమ్మమ్మ అని పిలుస్తోంది ప్రతిమని చూసి పాపని ఎత్తుకోవడం అలవాటు లేని సౌందర్య ఇబ్బంది పడిపోతోంది త్వర త్వరగా వచ్చి పాపనెత్తుకుని ఆప్యాయంగా హృదయానికి హత్తుకుని పెట్టుకుంది ప్రతిమ పాప మీదే మిమ్మల్నే అమ్మా అని పిలుస్తోంది అంది సౌందర్య వృద్ధమైన కంఠంతో మీరేదానికి నిజంగా తల్లి సూట్ కేస్ కింద పెట్టి చెయ్యి సౌందర్య తల మీద వేసి నివ్రింది ప్రతిమ తర్వాత కుమార్ వైపు చూసింది అతనికి ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు పాపని తనతోబాటు తీసుకెళ్లడానికి ఎలాగో అలాగా ఏర్పాటు చేయగలడతను నిత్యేష్టుడే చూస్తున్న శ్రీరామ్ స్పృహ తప్పేలా ఉన్నాడు అతనికి ఆసరాయిస్తున్నట్లు పక్కనే నిలబడి ఉంది సౌందర్య వాళ్ళిద్దర్నీ చూసింది ప్రతిమ తర్వాత మెల్లిగా సంకోచంగా శ్రీరామ్తో అంది పెళ్లంటే అందచందాలు అంతస్తు హోదాలు వీటికంటే స్వభావాలు మనసులు కలవడం ముఖ్యమనుకుంటాను దురదృష్టవశాత్తు మన విషయంలో అలా జరగలేదు బహుశా నేను మీకు తగినదాన్ని కానేమో మీరు నాతో ఏమాత్రం సుఖపడలేకపోయారు ఐఆం సారీ శ్రీరామ్కి ఈ మాటలేవి వెనబడుతున్నట్టు లేదు విహ్వల్యంగా చూస్తున్నాడు నా ఉద్దేశంలో సౌందర్య అన్ని విధాలా తగినమ్మాయి మిమ్మల్ని సుఖపెట్టి తను సుఖపడుతుంది మీరిద్దరూ అంతులేని సౌఖ్యాలు అనుభవించాలని మనసారా కోరుకుంటున్నాను అంది ప్రతిమ సౌందర్య మాట్లాడకుండా నీళ్లు నిండిన కళ్లతో చూస్తోంది ప్రతిమని నెమ్మదిగా వెళ్లి కారులో కూర్చింది ప్రతిమ శృతి పరుగున వచ్చి స్నేహితురాలి నుదురు చుంబించింది ప్రతిమ మొహంలోకి తదేకంగా చూస్తూ ఉంటే అనిపించింది శృతికి కూడా విజ్ఞాన తృష్ణే తప్ప మరేమీ పట్టని అదో రకమైన వైరగ్యంతో పెరిగింది ప్రతిమ ఆమె తనంతట తానుగా ఎప్పుడూ ఏ బంధాలు లేదు లేదు కూడా అలాగని ఆమెతో ఎవరైనా అనుబంధం ఏర్పరచుకోవాలని ప్రయత్నిస్తే దూరం చేయనూ లేదు శ్రీరామ్ని సరస్వతీపిని కూడా ఆ విధంగానే స్వీకరించింది ప్రతిమ ఇప్పుడు ఈ పాప కూడా తనే కావాలని ఏడుస్తుంటే తనతో తనతోబాటు తీసుకెళ్లిపోతోంది యోగినులు అని ఇలాంటి వాళ్లనే అంటారా తామరాకు మీద నీటిబొట్టులా బతుకుతూ జ్ఞానయోగం కోసం కృషి చేస్తోందా ప్రతిమ ప్రతిమ చెప్పింది నిజమే ఆమె స్వభావాన్ని అర్థం చేసుకోకుండా ఆమె అందాన్ని మాత్రమే చూసి పెళ్లి చేసుకోవడంలో చాలా పెద్ద పొరపాటే చేశాడు శ్రీరామ్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్లు పనిచేస్తున్నప్పుడు ఎక్కడన్నా తప్పు దొర్లితే తక్షణం ఎర్రర్ అనే ఇస్తాయి తప్పు దొర్లింది అన్న సూచనగా తర్వాత వెంటనే తమ తప్పుని తామే దిద్దుకొని సరైన పద్ధతులకు వచ్చేస్తాయి అలాగే ఈ అనంత విశ్వాన్ని నడిపించే బృహత్తరమైన కంప్యూటర్ లాంటి అదృశ్య శక్తి ఏదో ప్రతిమ శ్రీరాముల విషయంలో తను వేసిన తప్పు ఈక్వేషన్స్ ని తానే గ్రహించి ఇప్పుడు ఈ విధంగా పొరబాటు దిద్దుకుంటోందా శృతి కళ్ళు చెమర్చాయి ఆప్యయంగా శృతి చెయ్యివత్తింది ప్రతిమ ఆ తర్వాత ఒక్కసారి కుమార్ని చూసింది ఆ చూపులో గురుభావం కృతజ్ఞత అభిమానం అవన్నీ కాక చెప్పడానికి సాధ్యం కాని భావాలు మరెన్నో కుమార్ నెమ్మదిగా చెయ్యి ఊపాడు ఆ ఎత్తిన చేతిలో ఆశీర్వాదం ప్రోత్సాహం శుభాకాంక్షలు వీడుకోలు మరెన్నో ప్రతిమ వెనక్కి తిరిగిరాదని ఆమెంక మానవ మానవసేవకి అంకితమైపోయిన విరాగిని అని అతని ఒక్కడికి మాత్రమే తెలుసు సగం ఆనందంతో సగం విచారంతో అతని కళ్ళు కొద్దిగా చెమర్చాయి ప్రతిమ అండలో నవజ్యోతి నవతరానికి ప్రతీకల పరిపూర్ణ వ్యక్తిత్వం ఉన్న యువతిగా రూపుదిద్దుకుంటుందని కూడా అతనికి బాగా నమ్మకం వచ్చే తరంలో అయిన స్త్రీలు మనుషుల్లా చలామణి అవుతారని అతని విశ్వాసం నాకు సెలవు అంది ప్రతిమ అందర్నీ ఉద్దేశించి నిర్లిప్తంగా కారు ముందు కదిలింది కొద్ది రోజుల తర్వాత కుమార్ చేసిన ట్రంకాల్స్ వల్ల బాంబేలో పాప ప్రయాణానికి కూడా పేపర్స్ రెడీ అయిన తర్వాత పాన్ ఆమ్ విమానం ఎక్కింది ప్రతిమ పాపతో సహా ఎత్తులని చేరుకోవడానికి విమానం మేఘాల వైపు సాగిపోయింది అంతర్జాతీయ వైజ్ఞానిక రంగంలో అందరికీ అచ్చరువు గలపబోయే సరికొత్త ధ్రువతార ఉద్భవించింది ఇంతటితో వెన్నెల మెట్లు అనే నవల కంప్లీట్ అయిందండి నేను చదివిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ